హిందూ వివాహంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల వెనుక ఎంతో పరమార్థం కూడా దాగి ఉంది కన్యను దానం చేస్తున్నాను అని పలికేవాడు అగ్ని తదాస్తు అనేవాడు వాయువు దంపతులు చాలా బాగున్నారు అనేవాడు చంద్రుడు ఇవన్నీ నిజమే అని వంత పలికేవాడు ఆనందించేవాడు సూర్యుడు సృష్టిలో దాంపత్యం చాలా అపూర్వమైనది పవిత్ర కార్యము ధర్మార్థ కామములందు అనువై విరాజిల్లుతున్నది ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయటానికి పెద్దలు ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గము వివాహము ధర్మం ప్రాతిపదికగా అర్థం కామం సాధించటానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానము వివాహము వధూవరులిద్దరూ ఒకరి దృష్టిలో మరొకరు పడి భవిష్యత్తు దంపతులుగా కష్టసుఖాలను సమంగా పంచుకుంటూ జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని కంటిశైగల ద్వారా తెలియపరచుకోవడమే పరిణయము వధూవరులను కళ్యాణ వేదికపై తూర్పు పడమర ముఖంగా కూర్చోపెట్టి మధ్య ఉత్తర ముఖంగా తెరను అడ్డం పెట్టి ఇరువురి చేతికి జీలకర్ర బెల్లం కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు పెళ్లిచూపుల కార్యక్రమం పూర్తి అయిన తరువాత అమ్మాయి అబ్బాయి జాతకాలను అనుసరించి పెళ్లికి తగిన ముహూర్తం నిర్ణయింపబడుతుంది ఆ నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు నిజానికి అదే సుముహూర్తము మంగళవాయిద్యాలు మ్రోగిస్తుంటే పురోహితుడు మంత్రాలు చదువుతుంటే గౌరీదేవిని ధ్యానించుకుంటూ వరుడు ఒకేసారి ఒకరి శిరస్సు మీద మరొకరు జలకర్ర బెల్లం ఉంచుకుంటారు సుమూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు తల్లిదండ్రులతో మొదలై పెద్దలందరూ కూడా వధూవరుల మీద అక్షింతలు చల్లుతారు వివాహం అయినప్పటి నుంచి మహిళలు మంగళసూత్రం ధరించటము భారతీయ సంప్రదాయము హిందువుల యొక్క ఆచారము ఈ ఆచారము ఈనాటిది కాదు పెళ్లినాడు వరుడు వధువుకు కట్టే సంప్రదాయము అనాదిగా వస్తున్నది మంగళసూత్రం అనే శబ్దము సంస్కృతం నుంచి పుట్టింది సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం అని శుభప్రదం అని అర్థాలున్నాయి సూత్రం అంటే తాడు ఆధారమైనది అని అర్థము సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో ఎవరెవరి ఆచార ప్రకారం వారు తాళిని తయారు చేసుకుంటారు మంగళసూత్రధారణకు ముందు మేనమామగారు పెట్టిన మధుపర్కం చీరను వధువుతో ధరింపజేస్తారు ఇద్దరు మధుపర్క ధారణతో మంగళసూత్రధారణ కార్యక్రమం పూర్తవుతుంది సమస్త శుభాలకు మంగళప్రదమైన కర్మలకు నిలయమైనది కాబట్టి దీనిని మంగళసూత్రం అని పేరు వచ్చింది మంగళసూత్రాలకు గౌరీదేవి అనుష్ఠాన దేవత దీన్నే శతమానములు అని కూడా అంటారు బంగారు రెండు సూత్రాలలో ఒకటి అత్తింటివారు ఇంకోటి పుట్టింటివారు చేయించటం ఆచారము మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుంటే పురోహితుడు మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతున కంటే మిదాంని శుభగేత్వం త్వం జీవ శరదం శతం వరుడితో మంగళసూత్రాన్ని వధువు మెడలో ధారణ చేయించుతారు మూడు ముళ్ళంటే మూడు లోకాలకు త్రిమూర్తులకు సత్వ రజ తమో గుణాలకు సంకేతము మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుంటే పురోహితుడు మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతున కంటే మిద్నామి శుభగేత్వం జీవ శరదాం శతం అని చదువుతుంటే వరుడితో మంగళసూత్రాన్ని కట్టిస్తారు మూడు ముళ్ళంటే మూడు లోకాలకు త్రిమూర్తులకు సత్వ రజో తమో గుణాలకు సంకేతము ఓ సుందరి ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది నా జీవితం దీనిపైనే ఆధారపడి ఉంది నీవు శతాయుర్ధాయం కలదానివిగా ఉండు అని మంగళసూత్రధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదిస్తారు పుట్టినింటికి మెట్టినింటికి గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు స్త్రీల వలన లభిస్తాయి పుట్టింట్లో పెరిగి అత్తగారింటికి చేరివి బరువు బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు అత్తగారిల్లు రెండు రెండు కళ్ళలాంటివి ఉభయ వంశాలకు మంచి కీర్తిని తేగలను అని తెలియజేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారు భర్త సుఖదుఃఖాలు తనవే అని పుట్టింటి అత్తింటి వారి మంచి చెడులు తనవే అని ధర్మార్థ మోక్షాలు అర్ధకామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని సంతానానకు తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించటానికే మంగళసూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకము మాంగళ్య ధారణ అనంతరము అత్యంత కోలాహలంగా జరిగే తంతు వధూవరుడు తలంబ్రాలు పోసుకోవటము తలంబ్రాలు అంటే తల నుండి కిందికి జారేవి అని అర్థము అర్థాలు ఏవైనా ఒక ఆనందప్రదమైన ఆచారము వధూవరుల గృహస్థ జీవితము శుభప్రదంగా ఉండాలని మంగళద్రవ్యాలతో చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది పసుపు బియ్యం నెయ్యి ఆవు పాలు అనే మంగళద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని తదాస్తు అనేవాడు వాయువు దంపతులు చాలా బాగున్నారు అనేవాడు చంద్రుడు ఇవన్నీ నిజమే అని వంత పలికేవాడు ఆనందించేవాడు సూర్యుడు ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెప్తున్న మంత్రాల మధ్య వరుడు చేతిలో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన పోయిస్తారు ఈ తలంబ్రాల తంతు ముగిసిన తర్వాత బ్రహ్మముడి వేడుక జరుగుతుంది వధువు చీర కొంగు అంచును వరుడు ఉత్తరయ్యం అంచుకు కలిపి ముడివేస్తారు ఇక నుంచి ఇరువురు కలిసి మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటి యజమానురాలుగా అన్ని బాధ్యతలు స్వీకరించి నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకోమని వేదమంత్రాల ద్వారా వధువును కోరుతాడు వరుడు